డ్యూటీకి పోకుండా ఉండిన దానికి, మా వాడికి పొద్దున్నే మా తమ్ముడికి బస్సు మిస్ అయిన దానికి, మా ఊరు రోడ్డు చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి అయితే బాగానే ఉంటుంది రూటు, ఇక్కడ నుంచి ఎంత 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వద్దు రూటు, ఒక 3 కిలోమీటర్స్ సెట్టే ఉంటుంది రూటు. ఇదిగోండి బైక్, హెవీ వెహికల్స్ ఏమన్నా పోయినా కూడా బైక్లో పోయే వాళ్ళకి దుమ్ము చిన్నంగా చుట్టుకోదు. గతుకులు చూడండి, బస్సులు రావాలంటేనే భయపడుతుంది మా రూట్ సైడు. అంబులెన్స్లు అయితే అసలు ఇంకా కష్టం, చాలా చిన్నంగా రావాలా. ఇదిగోండి మొత్తం గతుకులే, మా రూట్ అంతా గతుకులు. ఇటు విలేజ్ సైడ్లో ఏంటంటే రోడ్లు బాగాలేకపోయినా ఏమి, ఇది ఈజీగా ఒక 8 సంవత్సరాల నుంచి ఇట్టే ఉంది రూటు. మొత్తం గతుకులు, రూట్ అంతా గతుకులు. మైపాడుకు పోయిందా మొత్తం గతుకులే మా రూట్ అంట. ఇదిగోండి చూడండి, ఆటో వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది రూట్ వల్ల. వాళ్ళు కూడా ఈ రూట్లో రావాలంటే భయపడుతున్నారు ఆటో వాళ్ళు. ఇన్ని పొద్దున్నే బస్సుకు లేరా అంటే లేడు. ఇదిగోండి గతుకులు చూడండి, ఇప్పుడు మళ్ళీ లేట్ అయిన తర్వాత మేము వదిలిపెట్టాలి తీసుకోబోయి. మొత్తం గతుకులే రూటు. ఇది మైపాడండి, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది స్కూలు. ఇది మైపాడు, మైపాడు సెంటర్ ఇది. ఇటు నుంచి బ్యాక్కి వెళ్తే మైపాడు బీచ్, ఇది మైపాడు సెంటర్ చూపిస్తాను రండి. ఇక్కడ నుంచి రూట్ బాగానే ఉంటుంది, ఈ మధ్య రీసెంట్గా వేశారు. ఇది మైపాడు సెంటర్ అంటారు, ఇది గంగపట్నంకి వెళ్ళే రూట్ అమ్మవారు. ఇది కొన్ని కనిపిస్తున్నాయి కదా గోళ్ళు, ఇదే మా ఊర్ స్కూలు. రేపటి నుంచి అన్న బస్సులో పోరా సామి. ఊర్లో కూడా ఇలాంటి రోడ్డు కామెంట్ చేయండి.